అరెస్ట్ చేస్తామని బెదిరించడం, పోలీసులు బెదిరించడం ఎంతవరకు సబబు అని టీడీపీ నాయకులు అంటున్నారు. అంటే ఎన్ఎస్జీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న భద్రత కలిగిన చంద్రబాబు నాయుడిని అదుపులోకి తీసుకోవడం అంటే సామాన్యం కాదు. అయితే ఈ రోజు ఇక్కడ స్థానిక పోలీసులు ఎవరైతే ఉన్నారో, చిత్తూరు పోలీసులు అయితేనేమి, ఇటు తిరుపతి పోలీసులు అయితేనేమి, ఒక మాజీ ముఖ్యమంత్రిని అదుపులోకి తీసుకోవడం, ఏదో జరిగిపోతుంది, నిరసన కార్యక్రమాలు మానుకోవాలి అంటూ కూడా హెచ్చరించడం, ఎంతవరకు ఆయనకు నోటీసులు జారీ చేయడం ఎంతవరకు సమంజసం అని టీడీపీ నాయకులు అంటున్నారు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి, ఆటవిక రాజ్యమే ఉంటుంది రాష్ట్రంలో అంటూ కూడా కొంతమంది నాయకులు మాట్లాడడం జరిగింది. దీన్ని బట్టి చూస్తే ఆటవిక రాజ్యమేలుతుంది అనే విధంగా కూడా ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో. ఇక్కడ ఏదైతే విమానాశ్రయం దగ్గర చాలా ఉత్కంఠత పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఆయన బయటకు వచ్చే పరిస్థితుల్లో ఆయన్ను ఖచ్చితంగా అరెస్ట్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరూ కూడా ఆయన దగ్గరికి రానియకుండా టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, వారందరినీ కూడా ఇప్పటికే చాలా మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సుమారు 500 మంది నుంచి 1000 మంది వరకు కూడా పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు ఉదయం నుంచి ఇదే పనిలో నిమగ్నమయ్యారని చెప్పొచ్చు. భారీగా మోహరించారు పోలీసులు. అయితే నిరసన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, చిత్తూరులో అయితేనేమి, తిరుపతిలో అయితేనేమి, ప్రధానంగా చూసినట్టయితే ఎస్సీసీ కూడా గతంలో కంప్లైంట్ చేయడం జరిగింది. కార్పొరేటర్లుగా ఎవరైతే నామినేషన్ వేసి వారిని బెదిరిస్తున్నారు, వారిని ఉపసంహరించుకునే విధంగా చేస్తున్నారనేది కూడా ఎస్సీసీకి టీడీపీ నాయకులు చెప్పడం జరిగింది. అయితే ఎస్సీసీ దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితులు నెలకొల్నాయని కూడా టీడీపీ నాయకులు ఆరోపించే పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎస్సీసీ తక్షణమే చర్యలు చేపట్టాలి, ఎవరైతే కార్పొరేటర్లను ఉపసంహరించుకునే విధంగా కూడా ఒత్తిళ్లు తెస్తున్నారు. ఉపసంహరణ ఈ నెల 3వ తేదీ, అంటే 3వ తేదీ ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలని ఒత్తిళ్లు తెస్తున్న పోలీసుల ద్వారాను, ఇటు మున్సిపల్ అధికారుల ద్వారాను కూడా ఒత్తిళ్లు చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే విధంగా తెలుగుదేశం కార్పొరేటర్లు గారి నిలిచిన అభ్యర్థులను బెదిరించే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుందని చెప్పొచ్చు. సుభాన్, రైట్, థ్యాంక్ యూ ప్రకాష్. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి రేణుగుంటకు చేరుకున్న చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని పోలీసులు వారి అధీనంలోకి తీసుకున్నారు. అది అధీనంలో తీసుకొని అక్కడ నుంచి బయటకు పంపించకుండా రూల్స్ను అతిక్రమిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించట్లేకుండా మీరు నిరసనకు దిగుతున్నారంటూ వారిని అకారణంగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం విజువల్స్లో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లోనే కింద కూర్చొని వారి నిరసన తెలియజేస్తున్నారు. ఏ కారణంతో తనను బయటికి పంపించకుండా అక్కడే కూర్చోబెట్టారని చెప్పేసి చంద్రబాబు నాయుడు పోలీసులను ప్రశ్నిస్తున్న ఆ విజువల్స్ కూడా మనం విజువల్స్లో TV5లో ప్రత్యక్షంగా చూస్తున్నాం. అయితే అక్కడికి చేరుకొని శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ చంద్రబాబు నాయుడికి స్వాగతం పలకడానికి వచ్చిన టీడీపీ శ్రేణులని, నేతలని, సామాన్య ప్రజానికాన్ని కూడా అక్కడ నుంచి బలవంతంగా పోలీసులు మన తరలిస్తున్న సన్నివేశాలు కూడా చూస్తాం. ఏ కారణంతోటి శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వ్యక్తులను కానీ, టీడీపీ నేతలను కానీ, టీడీపీ అభిమానులు కానీ మీరు తరలిస్తున్నారంటే కనీసం పోలీసులు సమాధానం చెప్పలేని పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇది కేవలం కూడా తిరుపతి ఉప ఎన్నికపై ఈ ప్రభావం, చంద్రబాబు నాయుడు నిరసన ప్రభావం ఉంటుందేమో అన్న భయంతో వైసీపీ ప్రభుత్వం ఇలా చేస్తుంది, పోలీసులని వారి అధీనంలోకి తీసుకొని వారికి అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తున్నారనే మాటలు కూడా మనకు తిరుపతిలో వినిపిస్తున్నాయి. దాదాపు 2 గంటలుగా చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. అక్కడి నుంచి బయటికి కదిలించకుండా చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టి నిరసన తెలియచేయనీయకుండా చేయడానికి చేస్తున్న కుట్ర అని చెప్పి టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి తిరుపతికి చేరుకున్న చంద్రబాబు నాయుడిని రేణిగుంటలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 2 గంటలుగా పోలీసులు నిర్బంధించి ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్లనివ్వకుండా శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి వచ్చిన టీడీపీ శ్రేణులను అరెస్టు చేస్తూ అభిమానులను కానీ టీడీపీ నేతలను కానీ ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తూ రాత్రి నుంచి ఇదే తతంగం కొనసాగుతోంది. టీడీపీ నేతలు చాలామందిని, దాదాపు 500 నేతలని, టీడీపీ నేతలని, పలువురు అభిమానులను కూడా ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎక్కడా కూడా ఈ నిరసన తెలియజేయడానికి అవకాశం లేనివ్వకుండా పోలీసులు కట్టుదిట్టంగా ప్లాన్ ప్రకారమే బంధించేసి చంద్రబాబు నాయుడిని ఆపేసి ఇదంతా చేస్తున్నారనే కుట్ర కూడా ప్రజల నుంచి వినిపిస్తోంది. చంద్రబాబు నాయుడిని దాదాపు 2 గంటలుగా ఎయిర్పోర్ట్లోనే పోలీసులు నిర్బంధించారు. ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా దీన్ని నిరసిస్తూ నేలపైనే కూర్చొని చంద్రబాబు నాయుడు ఎయిర్పోర్ట్లో నిరసన తెలియజేస్తున్నారు. వారి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చిత్తూరు తిరుపతి పర్యటన కోసం రేణిగుంట ఎయిర్పోర్టుకు చంద్రబాబు చేరుకుంటే అనుమతి లేకుండా చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చారు అంటూ నోటీసులు ఇచ్చి ఇదే నిరసన తెలియచేయడానికి వీల్లేదు, కోవిడ్ నిబంధనలు పాటించట్లేదు అంటూ చంద్రబాబు నాయుడిని ఎయిర్పోర్ట్లోనే ఆపిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి, లేకుంటే మీరు ఏంటిది, వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా, అది ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి, పడింది ఏంది దేశంలో ఏమైంది, నేనే హత్యపోతున్నానా, 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు, నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్లు అయితేనే అన్ని అయింది, అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు, కంప్లీట్ కలెక్టర్ చెప్పండి, నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి, లేకుంటే మీరు ఏంటిది, వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా, అది ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి, పడింది ఏంది దేశంలో ఏమైంది, నేనే హత్యపోతున్నానా, 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు, నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్లు అయితేనే అన్ని అయింది, అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు, చెప్పండి, నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి, లేకుంటే మీరు ఏంటిది, వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా, అది ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి, పడింది ఏంది దేశంలో ఏమైంది, నేనే హత్యపోతున్నానా, 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు, నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్లు అయితేనే అన్ని అయింది, అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 50,000 ఉంది వస్తున్నారు, 60,000 ఉంది వస్తున్నారు, చెప్పండి, కంప్లీట్ కలెక్టర్ ఒకరు కన్ఫర్మ్ చేయండి, చేస్తాను, వాంటెడ్ టు మీట్ చెప్పండి, నేను ఇక్కడ ప్లేస్ అంటే వచ్చాను, చెప్పండి, చెప్పాలి కదా, ఏం జరిగింది, ఎందుకు వచ్చాను చెప్పాలి, కాదండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి, లేకుంటే ఏంటిది, వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా, అది దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలెక్టర్ కలవడానికి, పడింది ఏంది దేశంలో ఏమైంది, నేనే హత్యపోతున్నానా, 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు అడుగుతున్నారు మీరు, నన్ను ఎందుకు డీటెయిల్ చేసి చెప్పండి. Thank you.
ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 55,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. చెప్పండి కౌంట్ కలెక్టర్, చెప్పాలండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి లేమంటే మీరు ఏంటిది వాటి దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్స్ నాకు కలిసి కలవడానికి ఏంది దేశంలో ఏమైంది నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు, నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 55,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. చెప్పండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి లేమంటే ఏంటిది వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా అది, దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలిసి కలవడానికి ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు, నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి, ఎవరైనా నువ్వు పిలిపించడానికి నన్ను నేను ఇక్కడ కూర్చుంటా. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 55,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. ఒకరు కన్ఫామ్ చేయండి వాటర్ మీటింగ్ నేను ఇక్కడ ప్లేసినట్టు వచ్చాను. చెప్పనండి చెప్పాలి కదా, ఏం జరిగింది ఎందుకు వచ్చాను చెప్పాలి, కాదండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి లేమంటే మీరు ఏంటిది వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా అది, దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలిసి కలవడానికి ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు, నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి, ఎవరైనా నువ్వు పిలిపించడానికి నన్ను నేను ఇక్కడే కూర్చుంటా. కోవిడ్ ఉంది, అన్ని మీటింగ్లైనా ఎలక్షన్ అయితేనే అన్ని అది ఒక ఫ్యాక్టర్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా 55,000 మంది వస్తున్నారు, 60,000 మంది వస్తున్నారు. చెప్పండి కౌంట్ కలెక్టర్, ఒకరు కన్ఫామ్ చేయండి వాటర్ మీటింగ్ నేను ఇక్కడ ప్లేసినట్టు వచ్చాను. చెప్పనండి చెప్పాలి కదా, ఏం జరిగింది ఎందుకు వచ్చాను చెప్పాలి, కాదండి నేను ఎందుకు వచ్చాను చెప్పాలి కదా, నేను అరెస్ట్ చేసుకోండి కొట్టేయండి లేమంటే మీరు ఏంటిది వాటి దౌర్జన్యం, దౌర్జన్యం కదా అది, దౌర్జన్యం కాదు, ఫండమెంటల్ రైట్స్ లేదా నాకు కలిసి కలవడానికి ఏంది దేశంలో ఏమైంది? నేనే హత్య పోతున్నానా? 14 సంవత్సరాలు సీఎం గా పనిచేశానయ్యా, ప్రతిపక్ష నాయకుడిని ఏం తమాషాలు ఆడుతున్నారు మీరు, నన్ను ఎందుకు డిటైల్ చేసి చెప్పండి. నువ్వు పర్మిషన్ లేదు, నేను ఎస్పీ తిరిగిపోతాను కాదండి, ఎవరైనా నువ్వు పిలిపించడానికి నన్ను నేను ఇక్కడే కూర్చుంటా. నేను అంత గొప్ప వ్యక్తి కాదు, నేను ఎక్కడికి వెళ్తానండి, నేను ఎందుకు నా దగ్గర నాకు ఆంధ్ర వద్దండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, దట్ ఈస్ ఆనర్, దానికోసం నా పోరాటం. నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు, నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా, బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా, ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు ఇక్కడ. నేను బయట పో కలెక్టర్ ఎస్పీని కలుస్తానంటే కూడా ఏడు కూర్చోవాలి మీరని చెప్పి చిందర కట్టే కాదు, బంద్ తీసుకుంటే నా దొరికింది కదండి, కొంచెం నేను గొప్ప కదా నేను అడిగి
ఆయన ఆఫీస్ కదా అవసరం లేదు సార్ కనుక్కోండి అంతా ఇక్కడే కూర్చో సార్ వస్తారు నా దగ్గర కూర్చోండి మీరు ఎంత తొందరగా కనుక్కోడతారు నాకు నా దగ్గర నాకు నేనే పెద్దోడు కదా అందుకే కదా అక్కడ కూర్చో పెట్టాను నేను పెద్దవాడు అంటే నాకు అవసరం లేదు చెప్పండి కూర్చోరా ఎస్పీ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి తిరుపతి ఎస్పీ దగ్గరికి నేను వెళ్ళాలి నేను వెళ్తాను మీరు నా వెనకాల ఫాలో నేను ఎక్కడ పోను నా దగ్గరికి వద్దండి నా దగ్గరికి నేను అంత గొప్ప వ్యక్తి కాదు నేను ఎక్కడికి వెళ్తానండి నేను ఎందుకు నా దగ్గరికి నాకు ఆంధ్ర వద్దండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి దట్ ఈస్ ఆనర్ దానికోసం నా పోరాటం నాకెందుకు నన్ను రెస్పెక్ట్ చేయాల్సిన పనులు నాకెందుకు రెస్పెక్ట్ బాగానే ఇచ్చారు కదా బ్రహ్మాండాన్ని రెస్పెక్ట్ ఇచ్చారు మీరంతా ఇంతమంది పోలీసులు పెట్టి నన్ను రెస్పెక్ట్ చేశారు కదా నేను బయట పో కలెక్టర్